మేము 22 మంది శాసన సభ్యులం ఉంటే సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా 200 మంది మార్షల్స్ ని శాసన సభలో పెట్టి మమ చుట్టూ ఒక చైనా గోడల కట్టి స్పీకర్ ఏం చేస్తున్నాడో మాకు తెలియదు శాసన సభలో ఏం జరుగుతుందో మాకు తెలియదు అసలు శాసన సభ మార్షల్స్ సభ అర్థం కాని పరిస్థితి వచ్చింది పోని శాసన సభలో జరుగుతున్న పరిణామాలు సమాజానికి ఎక్కడైనా తెలియజేస్తున్నారంటే సాక్షి టీవీని శాసన సభలో పెట్టుకున్నారు బాలయ్య బాబు గారు విజిలేస్తే ఒక్క విజిలే చూపిస్తున్నారు లేకపోతే ఇంకొకలు ఇంకోటి చేస్తే చూపిస్తున్నారు మీకు ధైర్యం ఉంటే శాసన సభలో ప్రతి నిమిషం ప్రతి సెకండ్ జరిగినటువంటి పరిణామాలన్నీ మీరు చూపించే ధైర్యం లేదు ప్రతిపక్ష శాసన సభ్యుడు మాట్లాడితే వెంటనే మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అది అధికార పక్షం వాళ్ళు మాట్లాడి మమ్మల్ని తిడితే గంటలు గంటబడి చూపిస్తారు అందుకే మేము చేసిన తప్పు కాదు స్పీకర్ వ్యవహరించినటువంటి తీరు వల్లే శాసన సభలో ఏం జరుగుతుందో సభ్య సమాజానికి తెలియజేయకుండా స్పీకర్ నియంత్రిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ మా సెల్స్ ద్వారా అయినా సరే కనీసం వాస్తవ పరిస్థితులు వీడియో ద్వారా తీసి బయటికి ఇవ్వాలని ఉద్దేశంతో మేము వీడియో తీస్తే ఏదో ఎవరికో మర్డర్ చేసినట్టుగా లేదా శాసనసభలో ఏదో బల్లలెరక్కొట్టినట్టుగా ఎవరి మీదో దాడి చేసినట్టుగా శాసనసభ అయినంత వరకు మీరు రావొద్దని నీతి మాలినటువంటి అవగాహన లేనటువంటి నిర్ణయాలు తీసుకొని శాసనసభని అవమానపరిచే విధంగా ఈరోజు సభాపతి వ్యవహరించారు దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎక్కడ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామి బద్ధంగా వెళ్తున్నాం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వ్యవహరించినటువంటి తీరు ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ప్రయత్నం చేస్తుంటే మాకు నోరులు నొక్కి ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అందుకే మేము చెప్పిన డిమాండ్ని కనీసం అంగీకరించలేదు కాదు కదా మేము ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం చదవడానికి కూడా నోరు లేనటువంటి పరిస్థితిలో బాయ్కట్ చేసి బయటికి వచ్చాం మాట్లాడితే స్కిల్ డెవలప్మెంట్ చర్చిద్దాం అంటారు నేను అందుకే ఇప్పుడే అందరం కలిసి మీ సమక్షంలో ఏవైతే వాళ్ళు గత 10 రోజుల నుంచి సంబంధం లేని ఆరోపణలు చేస్తున్నారు డాక్యుమెంట్ ఉంటే లేవని చెప్పి ప్రజానీకానికి మబ్బి పెడుతున్నారు దీని మీద వాస్తవాలన్నీ ఒకలాగుంటే వాస్తవాలకు విరుద్ధంగా ప్రజలకు తప్పుదోవ పెట్టించాలని చంద్రబాబు నాయుడు సంగతి తెలియదా 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి దేశానికి ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి మీద ఒక అవినీతి ఆరోపణ చేసి జైల్లో పెట్టి పైచాచిక ఆనందం పొందుతున్నారు తప్ప ఇందులో వాస్తవాలు లేవు అందుకే మీరెందుకు మీరే ఈ సమాజానికి మీరే గత 10 రోజుల నుంచి సిఐడి ఆఫీసర్లు అడ్వకేట్ ఎడిషనల్ జనరల్ అదే విధంగా మంత్రులు మీరు ఏవైతే అనుమానాలు చెప్పారో వాస్తవాలన్నీ మేమే ముందు ఈ సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ అందరం సమావేశమయ్యాం మీరు కూడా వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని చేస్తారని చెప్పి ఆశిస్తూ శాసనసభలో జరిగినటువంటి తీరుకి పరిణామాలకి మేము శాసనసభ నుంచి బాయ్కట్ చేసి బయటికి వచ్చామని చెప్పి తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ చర్చ కోసం వచ్చిందా లేదా రచ్చ కోసం వచ్చిందా ఇప్పటికే ప్రజలకు అర్థమై ఉంటుంది చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చేసి దాదాపుగా 371 కోట్ల అవినీతి జరిగిన ఆ స్కిల్ స్కామ్లో ఏ విధంగా షెల్ కంపెనీస్ ద్వారా 70 షెల్ కంపెనీస్ ద్వారా మళ్ళీ తన అకౌంట్కి వచ్చిందో మరి అది తెలిసిన తర్వాత ఆయన అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో పెట్టగానే ఆ పచ్చ పార్టీకి కాస్త పిచ్చి పట్టింది వాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయటం అనేది ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారు నిన్న మీరు చూశారు ఓ తొడలు కొట్టి మీసాలు తిప్పాడు బాలకృష్ణ ఈరోజు బాలకృష్ణ గారిని అడుగుతున్నాను తొడగొట్టిన బాలకృష్ణ
ఈరోజు తోక ముడిచి ఎందుకు అసెంబ్లీ నుంచి పారిపోయా? మీసం తిప్పిన బాలకృష్ణ ఈరోజు అజెండాలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏదైతే డిస్కస్ చేయొచ్చు అని చెప్పగానే పారిపోయారు ఎందుకు? రోషం లేదా? లేదా మీ బావ తుప్పు కాదు నిప్పు అని చెప్పడానికి నీ మనసాక్షి ఒప్పుకోలేదని అడుగుతున్నాను. అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడాలో తెలియని బాలకృష్ణ కేసులు కొట్టేయాలి కేసులు కొట్టేయాలి అని ఎలా అరుపులు చేశారో మీ అందరూ కూడా చూశారు. చంద్రబాబు నాయుడు గారి సీటు మీద మనసు పడిందేమో, ఆ సీట్ ఎక్కి కూర్చోలేక నించోలేక బయట నుంచి కొనుకొచ్చిన విజిల్స్ వేస్తూ ఎలా చిల్లర చేష్టలు చేశారో మీ అందరూ కూడా చూశారు. మరి ఇప్పుడు హైకోర్టు మీ కేసులు ఏదైతే మీరు వేసిన పిటిషను కేసులు కొట్టేయమని చెప్పి అది కుదరదు అని చెప్పి మీరేసిన కేసును కొట్టేసిందంటే ఇప్పుడు ఏమంటావు బాలకృష్ణ? నేను అడుగుతున్నా, అసెంబ్లీలో వచ్చి చిల్లర చేష్టలు చేయడం కాదు, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే హైకోర్టు దగ్గరికి వెళ్ళి జడ్జి గారి ముందర ఇలాగే తొడగొట్టి మీసాలు తిప్పి విజిల్స్ వేయండి, అప్పుడు తెలుస్తుంది నిజంగా ఎంత సిగ్గు చేయడంటే. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అబద్ధాన్ని 10 సార్లు చెప్తే జనాలు నిజమని నమ్ముతారు అనుకొని చంద్రబాబు నాయుడు దేవుడు, చంద్రబాబు నాయుడు ప్రజల కోసం పోరాటాలు చేశాడు, ఆయన 2 తెలుగు రాష్ట్రాల కోసమే ఎప్పుడూ ఆలోచిస్తాడని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుంటే ప్రజలు అదే నిజమనుకుంటారని వీళ్ళు అనుకుంటున్నారు. ఈరోజు జాతి పితల తానేమీ తప్పు చేయకపోతే తను జైల్లో పెట్టినట్టుగా పచ్చ ఛానళ్ళు చెప్తున్నాయి. ఆయన ఆ జాతికి పిత కాబట్టి ఆ జాతికి సంబంధించిన వాళ్ళకి బాధ ఉండుంటుందేమో కానీ ప్రజలకు ఎవ్వరికి కూడా బాధ లేదు, ఎందుకంటే ఇది ప్రజాధనం. ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని చంద్రబాబు నాయుడు ఏ విధంగా దోచుకున్నాడు, ముఖ్యంగా పేద పిల్లలకి సంబంధించిన ఈ స్కిల్ డెవలప్మెంట్ని పిల్లల చదువుకి కాకుండా తన దోపిడీకి ఉపయోగించుకున్నారన్న కోపం ప్రజల్లో ఈరోజు ముఖ్యంగా యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఎవరు కూడా ప్రజలు కానీ యువత కానీ చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా రోడ్డు మీదకి రాలేదు అన్న విషయం ఈరోజు అందరికీ అర్థమైన విషయం. అయినా కూడా సిగ్గు లేకుండా జగనన్న క్షమాపణ చెప్పాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను, జగనన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి? ప్రజల డబ్బు దోచుకున్న చంద్రబాబు నాయుడు జైలుకు పోతే నిరుద్యోగ యువతని ఈరోజు అన్యాయంగా రోడ్ల మీద నిలబెట్టిన మీకు బుద్ధి చెప్పాలి అని చెప్పి కోర్టులు ఏసీబీ కోర్టు నిర్ణయించి రిమాండ్కి పంపిస్తే జగనన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి? క్షమాపణ ఏదైనా చెప్పాలి అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న గజ దొంగ 420 చంద్రబాబు నాయుడు సాష్టాంగంగా పడుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ముఖ్యంగా యువతకి క్షమాపణ చెప్పాలి. అధికారాన్ని అడ్డంగా ఉపయోగించుకొని ప్రజల డబ్బు ఈరోజు దోచుకున్నందుకు చంద్రబాబు నాయుడు ఈ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమాన్ని అందించాలంటే రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉందని అబద్ధాలు చెప్పి తాను మాత్రం దోచుకొని పక్క రాష్ట్రంలో ప్యాలెస్ కట్టుకొని దాంట్లో దాచుకున్న డబ్బుని మళ్ళీ ప్రజలకి అందిస్తాను, నన్ను క్షమించండి అని వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి క్షమాపణ కోరాల్సింది చంద్రబాబు నాయుడు. అండ్ ఈరోజు ఎవరైతే నిన్నటి నుంచి తొడగొట్టి విజిల్స్ వేసి మీసాలు తిప్పి చాలా వల్గర్గా హావభావాలు చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని సూటిగా అడుగుతున్నాను, నిన్నటి నుంచి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద మాట్లాడాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. నిన్ననే బుగ్గన గారు చెప్పారు కరెక్ట్ ఫామ్లో రాండి, ప్రభుత్వం కూడా దీని మీద చర్చించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పినా కూడా వాళ్ళకి చర్చించాలన్న ఆలోచన లేదు, ఎందుకంటే ఆ స్కామ్ చంద్రబాబు నాయుడు చేశాడు దోచుకున్నాడని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి కేవలం హంగామా చేసి సస్పెండ్ అయి బయటకు పోయి
వాళ్ళ గొంతేదో నొక్కేసినట్టుగా ప్రజలకు కలరింగ్ ఇద్దాం పచ్చ ఛానళ్ళల్లో అనుకున్నారు. తీరా ఈ రోజు అజెండాలో ఈ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ ఎలా జరిగింది అన్న దాని మీద చర్చ పట్టగానే ఏ విధంగా వాళ్ళు అసెంబ్లీని బాయ్కాట్ చేశారో చూస్తే వాళ్ళని అడగాలని అనిపిస్తుంది. మీకు మాట్లాడడానికి దమ్ము ధైర్యం లేదా? లేతే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో మీకు కూడా వాటాలు ఉన్నాయా? లేకపోతే బాలకృష్ణ గారికి సినిమాలో మాత్రమే డైలాగులు చెప్పడం వచ్చు, అసెంబ్లీలో చెప్పడం రాదా అని అడుగుతున్నా. ఎందుకంటే నేను పార్టీని ముందుండి నడిపిస్తా ముందుండి నడిపిస్తా అన్న పెద్ద మనిషి. ఈ రోజు ముందుండి నడిపించాల్సిన అవకాశం వచ్చినప్పుడు, తమ ప్రభుత్వంలో స్కామ్ జరిగిందా లేదా చెప్పే అవకాశం వచ్చినప్పుడు, తన బావది అక్రమమైన అరెస్టా లేదా అడ్డంగా దొరికిన అరెస్టా అని చర్చించే అవకాశం వచ్చినప్పుడు చర్చించకుండా పారిపోయాడు అంటే అర్థం ఏంటి? నిన్నటి వరకు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర ఆధారాలే లేవన్న పెద్ద మనుషులు, మరి స్కామ్ జరిగినప్పుడు మా దగ్గర ఆధారాలు లేనప్పుడు మీరెందుకు మాట్లాడకుండా పారిపోయారని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను.